Welcome back to Big Banner. వాడు పిల్లాడు కాదు, మరి సైకోనా? ఆ మృగాన్ని వదిలేస్తే నిర్భయ ఆత్మ క్షోభిస్తుందా? అవుననే అంటున్నారు కొందరు ప్రముఖులు. అంతేకాదు, ఇదే నెలలో జరిగిన మరో సంఘటన సామాన్యులకు న్యాయం జరగదన్న వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. అదే సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు. ఈ కేసులో యాక్సిడెంట్ జరిగింది, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, కానీ కారు ఎవరు డ్రైవింగ్ చేశారన్నది మాత్రం సస్పెన్స్గా మిగిలిపోయింది. సామాన్యులకు న్యాయం దక్కదా? చట్టాలు కొందరికే చుట్టాలా? నిర్భయ వ్యవహారంలో కిరాతకుడు బయటపడిన సంఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఎంపీ హేమమాలిని కూడా ఈ విషయంపై స్పందించారు. అతడు భయానక సైకో అని, అతడిని శిక్షించాల్సిందే అని అంటున్నారు. అతన్ని విడిచిపెడితే చాలా ప్రమాదమని కూడా అంటున్నారు. హామ్ లడ్కీ కే దిమాగ్ ఠీక్ డెవిలిష్ మైండ్ క్రైమ్ మైండ్ మైండెడ్ కితనా ట్రీట్ కరోగే రీహాబ్ అచ్చి బాతే సిఖాయే తో ఠీక్ హోనే వాళ్ళ నీ ఆర్ ఇోటా బా జా ట్రీట్ నా కరే ఈజ్ ఎన్ అడల్ట్ హీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్ అడల్ట్ అండ్ హీ షుడ్ ఆల్సో బి పనిష్డ్ లైక్ అన్ అడల్ట్. అతడిని శిక్షించినప్పుడే నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె అన్నారు. తీ నిర్భయకి శాంతి మిలేగి సోల్కో అండ్ ఆల్సో ద పేరెంట్స్ జో సఫర్ కియా ఉన్కో బి ఇతనే జో తక్లీఫ్ హువా ఉన్కో బి అచ్చా లగేగా కి ఇస్కో పనిష్మెంట్ మిలా కర్కే క్యోంకి అదర్వైజ్ వాట్ ఆర్ వి డూయింగ్ హౌ కెన్ దే జస్ట్ కీప్ క్వైట్ ద పేరెంట్స్. దేశమంతా ఇదే కోరుతోంది. ఆ కిరాతకుడిని కఠినంగా శిక్షించాలంటోంది. ఈ మానవ మృగాన్ని స్వేచ్ఛగా బయటకు విడిచిపెడితే చట్టాలంటే భయం పోతుందని, శిక్ష పడదన్న ధైర్యంతో మరికొంతమంది ఉన్మాదులు చెలరేగిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. నిందితుడిని శిక్షించి తమకు న్యాయం చేయాలని, అంతకు మించి మరేమీ వద్దంటున్నారు నిర్భయ తల్లి. तो मुझे तो ये है कि मुझे इंसाफ चाहिए और उसकी रिहाई पे रोक चाहिए, बाकी मैं और कुछ नहीं. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే సామాన్యులకు న్యాయం జరగదన్న అనుమానాన్ని మరింత బలపరుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సల్మాన్ ఖాన్ కి చెందిన హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. కింది కోర్టు సల్మాన్ కి శిక్ష ఖరారు చేసింది, కానీ హైకోర్టులో కేసు వీగిపోయింది. ఈ కేసుకు సంబంధించి వాహనాన్ని ఫుట్పాత్ మీద నడిపి అమాయకుల ప్రాణాలని బలిగొన్నారు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, కానీ కారు నడిపింది సల్మాన్ ఖాన్ అనడానికి ఆధారాలు లేవంటూ కొట్టేశారు. ఈ తీర్పుపైన తీవ్ర విమర్శలే ఎదురయ్యాయి. ఇంతకు యాక్సిడెంట్ ఏదైనా దయ్యం వచ్చి చేసిందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలన్నీ మన దేశంలోని చట్టాల మీద నమ్మకం పోయేలా చేస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా మారుతోందన్న విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. మన చట్టసభల పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చట్టసభల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలకు అవసరమైన చట్టాలు చేయడంలో చట్టసభ సభ్యులు చూపిస్తున్న నిర్లక్ష్యం దేశ ప్రజలకు తీవ్ర హాని చేస్తోంది. ఇకనైనా చట్టసభల సభ్యుల తీరులో మార్పు రావాలి, లేదంటే ముందు ముందు ప్రజల్లో తిరుగుబాటు రావటం ఖాయమంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.